వెనకడికి తుఫాన్ చేసి గాలి ద్వారా వచ్చి పంట తోటలు వరిసేలు పక్క పాడైపోతే మరి పెద్దమంది కేసీదేవయ్యే గాలి మోటార్లు దాకా సర్దిపో కట్టుకొని పోయి నేను పోయే వరకల్నే మళ్ళీ ఇంటికి పోయే వరకల్నే మీకు అకౌంట్లలో పశువులు పడుతున్నాయి అని ముచ్చట మరి ఎక్కడ పోయిందో ఏం కాదో అది దేవుడికి ఎరక కానీ ఇక నిన్న కుర్చీబాయ్ అని చెల్లదాకా పొద్దునాక కలవరించుకుంటా నల్లగొండలే మీటింగ్ పెట్టినాడు జలారా. ఎందుకంటే మరి మీకు ఇరిగే కదా పార్లమెంట్ చెల్ల ముందర కథ శకలం ఎట్ట దీపాలి ఏంది ఏ కథ అన్న ముచ్చట మీద మరి ఏ రకంగా నగరు పెట్టి మాట్లాడిండో కాకులేశ్వరులను మరి ఏ రకంగా ఏంచిపోసిండో ఆ కథ మాత్రం వేందో ఇగో గిసోని కుర్చీ ఇగో ఈ కుర్చీ కోసం కేసీరావు ఎంత బాధపడుతుందంటే అంతేనా గిరి కథ. ఈత కట్టెల నిప్పు ఇంటికి రాదు, ఈడిగ వాని పెళ్ళం చేతికి రాదు అన్నట్టు చేతులకెళ్ళి చేజారిపోయిన కుర్చీని దేవుడు ఆడుకుంటేందుకు నల్లగొండకు పైనం కట్టిడు కదా కేసీరావు. మరి అక్కడ ఏం రాగం ఎత్తుకుండో అరుచుకుందాం పారి ఓసారి. ఓ కేసీరావయ్యా ఏంది కథ, ఈడుగానిది ఇంటికి రాదు, జోడుగానిది దొటికి పోదు అన్నట్టు ఇక అయిపోయింది. కేసీరావు పెద్ద కుర్చీని ఏనాడు ఎక్కలేడు అని కాంగ్రెస్ వాళ్ళు కథ చెప్పుకొస్తున్నారు. ఏమంటావు సారు దీని మీద? నా కాలు ఇరిగిపోయినా